హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎం ప్రాపర్టీస్. సో ఈరోజు మరో హౌస్ సేల్కి వచ్చిందండి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు, సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సో అప్పుడు మాత్రమే, బెల్ ఐకన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రాగానే మీరు ఇమీడియట్గా వీడియో చూసి మీరు ఇమీడియట్గా నన్నైతే అప్రోచ్ అవ్వచ్చు. సో దాని ద్వారా మీరు అందరికంటే ముందు మీరు ప్రాపర్టీని మీరు చూడడం లేదా మీరు సొంతం చేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, సో ఇది వచ్చేసి G+2 ఇండిపెండెంట్ హౌస్. సో ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అవైలబుల్ ఉందండి. సో ఇదంతా కూడా పార్కింగ్. సో ఇది వచ్చేసి 2016లో కన్స్ట్రక్షన్ చేశారండి. సో 2016లో కన్స్ట్రక్షన్ చేసి గృహప్రవేశం అయితే చేసుకున్నారు. సో ప్రజెంట్ ఇది ఫర్ సేల్కి ఉంది. సో అదే అనమాట, నేను చేసే ప్రతి వీడియో కూడా జెన్యున్గా సేల్కి ఉంటేనే చేస్తానండి. అట్లాగే అండ్ ప్రైస్ కూడా జెన్యున్ ప్రైస్, ఓనర్స్ ఏదైతే ప్రైస్ చెప్తారో సో దానికి అది మాత్రమే ప్రైస్ అనేది పెడతానండి నేను. సో అది మీకు ఆల్రెడీ చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ అండి, ఇది 2BHK వస్తుంది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, దాంట్లో స్టోర్ రూమ్ లాగా వాళ్ళు పెట్టుకున్నారు ప్రజెంట్, రైస్ బ్యాగ్స్ అవి పెట్టుకున్నారు. అండ్ ఇంకొక బెడ్రూమ్ పక్కనే ఉంటుంది. సో ఇది అండి, ఇక్కడ వచ్చేసి బోరు వాటర్ సంప్ అనమాట. సో ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఇంకొక వాష్రూమ్ ఉంది. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే 3BHK వస్తుందండి. సో 3BHK మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనకి బాల్కనీ ముందు. అండ్ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ డోర్స్ ఈస్ట్ ఫేస్లో అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టేక్ వుడ్ తోటి వాళ్ళు చేయించుకున్నారండి, టేక్ వుడ్తో డోర్, మెయిన్ డోరు. అండ్ ఇది పాసింగ్ ఏరియా. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఇది, చూస్తున్నారు కదండి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 146 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్లో 30 ఫీట్ రోడ్లో అయితే ఇది అవైలబుల్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకి పూజా రూమ్, చూసారు కదా పూజా రూమ్ అనమాట ఇది. అండ్ పక్కన కిచెన్, సో కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యిందండి. సో ఇదన్నమాట. అట్లాగే ఇది హాల్. సో మనకి దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి, బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది 2016 కన్స్ట్రక్టెడ్, సో ఫర్ సేల్కి పెట్టారు. సో ఓనర్ కోట్ చేసేది వచ్చేసి 1.8 అనమాట, 1,80,00,000 అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంది. సో మనం మ్యాక్సిమం నెగోషియేషన్ అయితే చేయొచ్చండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో అయితే ఇమీడియట్గా కాల్ చేయండి, నేను మీకు చూపిస్తాను. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, హాల్ కిచెన్ అండి. ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారండి, మంచి లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది, చూస్తున్నారు కదండి. ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా మనకి ఈ ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా చేయించారు, బట్ గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అయితే లపం చేయించారు, కానీ ఫాల్ సీలింగ్ అయితే చేయించలేదండి. సో ఫాల్ సీలింగ్ ఒకటే చేయించలేదు. అండ్ రిమైనింగ్ అంతా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. సో పైన కింద మొత్తం, సో ఓవరాల్గా మొత్తానికి కూడా బిల్డింగ్ మొత్తంలో కూడా కబోర్డ్ వర్క్స్ అయితే చేసి పెట్టారు. అండ్ ఈ మనకి రెంటల్ పర్పస్లో కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుందండి. సో చాలా రెంట్ కూడా వస్తుంది, 25 to 30,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓనర్స్ ఉండక కూడా. సో అలాంటి లొకేషన్ అనమాట, నియర్ బై సూపర్ మార్కెట్స్. సో మంచి డీమార్ట్ ప్లేస్లో అయితే ఇది అవైలబుల్గా ఉందండి. సో ఇది లొకేషన్ వచ్చేసి ఓల్డ్ సఫిల్గూడలో అయితే ఇది అవైలబుల్ ఉంది, మల్కాజ్గిరి లొకేషన్లో. సో వాకబుల్ డిస్టెన్స్లో కూడా మంచి స్కూల్స్ కూడా ఉన్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో తప్పకుండా ఈ నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి. అట్లాగే సో వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ సో వీడియోను తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా హౌస్ కోసం చూస్తున్న వారు ఉంటే సో వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం క్లియర్ టైటిల్ అండి. సో క్లియర్ టైటిల్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది టెర్రస్ పైన చూస్తున్నాము, చుట్టూ కూడా చూడండి. సో మనకి మొత్తం ఆక్యుపైడ్ ఏరియా అనమాట, ఫుల్లీ ఆక్యుపైడ్ ఏరియా. సో ఓల్డ్ సఫిల్గూడ లొకేషన్ అండి. సో అది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.